వెల్కమ్ బ్యాక్ టు తుపాకి ఫిల్మీ. జూనియర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ ప్రస్తుతం దేవర మూవీ చేస్తున్న సంగతి తెలిసింది. హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఫిక్షనల్ ఐలాండ్ నేపథ్యంలో ఈ మూవీ కథాంశం ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అయితే చాలంటే భయం లేని రాక్షసునిలా భయపెట్టిన ఒక వీరుడి కథ దేవర అని కొరటాల క్లారిటీ ఇచ్చారు. దీనిని బట్టి ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది ఒక అంచనానికి రావచ్చు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకుంది. థర్డ్ షెడ్యూల్ ని తాజాగా స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించే పనిలో కొరటాల ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన కొన్ని లీక్డ్ ఫోటోలు బయటకి వస్తున్నాయి. ఈ లీక్డ్ ఫోటోలు సినిమాపై కొత్త రూమర్స్ క్రియేట్ కావడానికి కారణమవుతున్నాయి. తాజాగా దేవర మూవీ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఓ టెంపుల్ సెట్ వేసి అందులో యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఫోటోలు కాస్త ఇప్పుడు వైరల్ అయ్యాయి. వీటిని చూసిన తర్వాత చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యకి లింక్ పెట్టి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆశ్చర్య మూవీ కూడా ధర్మస్థలి అనే ఫిక్షనల్ టెంపుల్ ని డిజైన్ చేసి దాని చుట్టూనే కథని నడిపించారు. అయితే ఈ మూవీ డిజాస్టర్ అయింది. ఆశ్చర్య మూవీ కొరటాల ఇమేజ్ ని కూడా బాగా డ్యామేజ్ చేసింది. అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా ఏడాది పాటు వెయిట్ చేసి కొరటాలతో సినిమాని సెట్స్ పైకి తీసుకుని వెళ్లారు. ఈ నేపథ్యంలో కొరటాల శివ కూడా ఈ మూవీతో బౌన్స్ బ్యాక్ అవ్వాలనే కసితో వర్క్ చేస్తున్నారు. అయితే ఆశ్చర్య తరహాలోనే దేవర మూవీలో కూడా టెంపుల్ సెట్ అందులో యాక్షన్ సీక్వెన్స్ అంటే ఏదో డౌట్ కొడుతుంది అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఆచార్య దేవర కథల నేపథ్యంలో పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఆచార్యని ఒక ఆధ్యాత్మిక కోణం నుంచి కొరటాల ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అయితే దేవర మూవీ మాత్రం కంప్లీట్ గా యాక్షన్ బ్యాగ్ మేడ్ లోనే ప్రజెంట్ చేస్తున్నారు. రెండింటికి అసలు పోలికే ఉండే ప్రసక్తే లేదు అని తారక అభిమానులు బలంగా నమ్ముతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.